ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. ప్రభుత్వ శాఖలో ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీను బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మేరకు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పాయల్ శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ భృతి కల్పించాలని, లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలను చేపడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి రాళ్లబండి మహేందర్, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, పట్టణ అధ్యక్షుడు శివాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అన్న ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావడంలో కీలక పాత్ర పోషించింది యువకులందరూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి 7 సంవత్సరాలు పూర్తయినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేకపోతున్నది. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని, అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఎన్నికల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్పిండ్రు. నేను 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3116 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పిండు. ఇప్పటి వరకు ఎవరికి కూడా ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే నీళ్లు, నిధులు, నియామకాలు. నిధులు కేసీఆర్ కుటుంబమే మింగుతున్నది, నీళ్లు ఆంధ్రోడు దోసుకపోతున్నాడు. ఈ నియామకాలు కూడా కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నాయి తప్పితే మిగతా తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు. అందుకే నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు కన్నీరే చేశారు. దుబాకలో మొన్న చవి చూసింది టీఆర్ఎస్ పార్టీ. ఏ రకంగా నిరుద్యోగులకు కోపం వస్తే, యువత కోపం వస్తే ఏ రకంగా టీఆర్ఎస్ పార్టీని అక్కడ బొంద పెట్టినో తెలుసు. రాబో రోజులలో కూడా రేపు హుజూరాబాద్లో ఎక్కడ ఓటమి పాలవుతుందని టీఆర్ఎస్ పార్టీ భయపడి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసిండు. ఎప్పుడు చూసినా కూడా 50,000 ఉద్యోగాలనే ప్రకటన చేస్తాడు. దాంట్లో ఉన్నటువంటి మంత్రమేమో తెలియదు. అదే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదే మాట చెప్పిండు. దుబ్బాక ఎన్నికల్లో కూడా అదే మాట చెప్పిండు. రేపు హుజూరాబాద్ ఎన్నిక వస్తుంది కాబట్టి ఈ ఎన్నికను పురస్కరించిన కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అవే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఇది మొదటిసారిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం తెలుసుకోవాలా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏ రకంగా ఉన్నది. ఇప్పటికే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, సెల్ఫ్ వీడియోలు తీసి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.